ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం లేనిది ఉన్నట్టు చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాం మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను కోల్పోతాము ఇదే జీవితం నమ్మకం పెనుగాలిలో గడ్డిపరక లాంటిది ఉప్పెనలో నీటి బుడగ లాంటిది అగ్నిలో దూది పింజ లాంటిది క్షణంలో మాసిపోయేది చేజారిన తిరిగి రానిది వేరులేని చెట్టుకొమ్మన చిగురులకై ఎదురుచూపు వృధా నడిసంద్రాన మంచినీటికై వెతుకులాట వృధా గడిచిన క్షణాలపై ఎదురుచూపు వృధా జీవితంలో ప్రయాణిస్తూ జీవితానికై వెతుకులాట వృధా మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది ఈ లోకంలో పక్కవాడు పైకి ఎదిగిన వారికంటే ఎక్కువ సంపాదించిన కుల్లుకుంటారే తప్ప అభినందించరు ఈ సమాజంలో బ్రతకాలంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి కడుపు రగిలిన మనసు నలిగిన నోటి వెంట వచ్చేవి నిందలు శాపాలు కాదు పచ్చి నిజాలు కటిక వాస్తవాలు పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం బలహీనతలు అన్ని పంచుకోవడం జీవితానికి హానికరం అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం దారిలోనే చీకటైతే తోడురాదు నీడ చెయ్యిచారి దూరమైతే చేరుకోదు ప్రేమ అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం అందుకే నిన్ను నువ్వు నమ్ముకో నీకై నువ్వు ముందుకు సాగిపో మనకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం మన సంతోషం కోసం ఎదుటివారిని బాధ పెట్టడం నీకు తాత్కాలికంగా సంతోషాన్ని ఇవ్వవచ్చు కానీ అవి రేపటి నీ పతనానికి నువ్వు వేసుకుంటున్న పునాదులు అని తెలుసుకో గుడిలో నువ్వు లక్ష రూపాయలు విరాళం ఇచ్చినా నిన్ను భక్తుడనే అంటారు అదే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు వారు నిన్ను దేవుడని అంటారు గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా ఉండడం కాదు ఆనందంగా సంతృప్తిగా జీవించడం నువ్వంటే అభిమానం లేనివారు నిన్ను తక్కువ చేసి చూసేవారు నీకు విలువ ఇవ్వని వారు నీకు దూరం కావడం నీకు గొప్ప వరం చేసిన తప్పు ఒప్పుకొని సారీ చెప్పి వారిని ఎప్పుడూ దూరం చేసుకోకండి ఎందుకంటే అలాంటి వారు నిజాయితీగా ఉంటారు వాళ్ళ ఈగో కంటే మీకే ఎక్కువ విలువ ఇస్తారని తెలుసుకోండి అది బంధమైన స్నేహమైన కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు అది విలువైన బంధాలను దూరం చేస్తుంది మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రువులు అవుతారు సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్